Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎగ్జామినేషన్స్ 5వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్న దృశ్య పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి ఈరోజు కొంచెం కులంకుశంగా తెలుసుకుందాం. ఈ పరీక్షలు ఐదో తారీఖు మొదలుకొని ఆల్మోస్ట్ 19వ తారీఖు వరకు 98% పరీక్షలు అయిపోతాయి. ఈ యొక్క పరీక్షలు ఏవైతే ఉన్నాయో మనం వీటిలో రెండు ఆదివారాలు వస్తాయి, మధ్యలో 9th ఒకటి సండే, అట్లాగే 16th ఒక సండే. ఈ రెండు సండేసు ప్లస్ అట్లాగే 14th ఫ్రైడే రంజాన్ పండుగ సందర్భంగా ఈ మూడు రోజుల్లో పరీక్షలు ఉండవు. మిగతావి ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్. 5వ తారీఖున ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఉంటే 6వ తారీఖున సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్, అట్లాగే 5, 7, 10, 12, 15, 18 ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్, అట్లాగే సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 6, 8, 11, 13, 17, 19 అంటే ఆ రోజులు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్, అట్లాగే 6 రోజులు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆల్ టుగెదర్ వర్కింగ్ డేస్కి వస్తే కేవలం 11 రోజుల్లో ఎగ్జామినేషన్స్ పూర్తి చేయడానికి ఏర్పాట్లు అన్నీ చురుగ్గా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్ సంబంధిత సెంటర్లకు చేరవేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ సెంటర్స్కు, అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అక్కడ నుంచి సంబంధిత సెంటర్లు, ఆ ప్రాంతం సెంటర్ల దగ్గర కూడా అన్నీ చేరుకోవడం ప్రారంభమయ్యాయి. క్వశ్చన్ పేపర్స్ కూడా ఇప్పటికే ముద్రించి అవి కూడా సిద్ధం చేసి సంబంధిత పోలీస్ స్టేషన్స్కు చేరవేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అదనంగా 41 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం కూడా మనం పరీక్షలు నిర్వహించుకున్నాం. కోవిడ్ లాంటి మరి విపత్కర పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మనం పరీక్షలు నిర్వహించుకున్న సంగతిని ఒకసారి నేను గుర్తు చేస్తూ 1411 సెంటర్లుగాను ఈ సంవత్సరం 1452 సెంటర్లు, అంటే అదనంగా మరొక 41 సెంటర్లు మరి పెంచడం జరిగింది. జిల్లా వారీగా సెంటర్లను మరి తీసుకుంటే అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 146 సెంటర్లు, అత్యంత తక్కువగా గుంటూరు జిల్లాలో 60 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రమారమి ఒక 80-90 సెంటర్స్ ప్రతి జిల్లాలో మరి ఏర్పాటు చేస్తున్న పరిస్థితుల్లో ప్రతి జిల్లా కలెక్టర్లకు, ఆర్ఐఓలకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జిల్లాల్లో ఏవైతే సెంటర్స్ ఉన్నాయో, ఉదాహరణకు కృష్ణా జిల్లా 65, గుంటూరు జిల్లా మరి అట్లాగే వెస్ట్ గోదావరి 107, మరి విశాఖపట్నం 116, శ్రీకాకుళం 113, నెల్లూరు 90, అనంతపురం 94, కడప 94, కడప 74, విజయనగరం 65. సో ఈ విధంగా టోటల్గా 1452 సెంటర్లకు
అన్ని ఏర్పాట్లు చేస్తూ ప్రతి సెంటర్లో కూడా కోవిడ్ వ్యాప్తి చెందడానికి లేకుండా నివారణ నిరోధక చర్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకుంటా ఉన్నాం. ప్రతి జిల్లాకు ఒక కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ను అపాయింట్ చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో 13 జిల్లాలకు గాను 13 మంది కోవిడ్ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. అట్లాగే కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దగ్గర ఒకటి కోవిడ్ కంట్రోల్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఈ యొక్క ఏర్పాట్లు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తల మీద అనునిత్యం డేగకళ్ళతోటి ఈ యొక్క సెంటర్లను పర్యవేక్షించడానికి స్క్వాడ్స్, తర్వాత స్పెషల్ మొబైల్ పార్టీసు, మరి అట్లాగే మొబైల్ మెడికల్ వ్యాన్స్ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి సెంటర్కు ఒక థర్మల్ స్కానర్స్ కనీసం మినిమం ఒకటి లేకపోతే 2-3 థర్మల్ స్కానర్సు, అదనంగా మరి ఎవరైనా కూడా మాస్కులు లేకుండా వస్తే మాస్కులు ఇవ్వడానికి ఒక స్పేర్ మాస్క్ కూడా కొన్ని పెడుతూ, అట్లాగే మొత్తం ఈ యొక్క సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ను సోడియం హైపోక్లోరైడ్ తోటి బ్లీచ్ మరి శానిటైజింగ్ చేసి మొత్తం పిచ్చికారీ చేసి ప్రతిరోజు ఏ రోజు ఎగ్జామ్ ఉన్నా ఆ రోజు చేసి రెడీగా పెట్టాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి సెంటర్లో ఒక ఉద్యోగిని, మరి ముఖ్యంగా పారామెడికల్ స్టాఫ్ను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్, మరి స్పెషల్ సిఎస్ మెడికల్ అండ్ హెల్త్ గారికి కూడా లెటర్ రాసి మరి ఏర్పాట్ల గురించి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక ఐసోలేషన్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐసోలేషన్ రూమ్లో మరి ఎవరైనా కూడా విద్యార్థులు కొంచెం సిమ్టమ్స్లో, అంటే ముందే గేట్ దగ్గర థర్మల్ స్కానర్స్ ద్వారా టెంపరేచర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫిజికల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్లయితే మరి వారిని ప్రత్యేక గదిలో ఈ యొక్క ఐసోలేషన్ రూమ్లో ఉంచి పరీక్షలు నిర్వహించాలని మరి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ ఆ ఐసోలేషన్ రూమ్లో ఇన్విజిలేషన్ చేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా, మరి ముఖ్యంగా టీచింగ్ స్టాఫ్ కూడా పీపీ కిట్లు కూడా అందించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అన్ని ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత రెండు ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ యొక్క పరీక్షల కోసం ఏ చేస్తున్నటువంటి ఏర్పాట్లు వివరించిన తర్వాత పరీక్షల నిర్వహణ యొక్క ఆవశ్యకత గురించి కూడా రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా స్పష్టంగా రద్దు చేయండి రద్దు చేయండి అనడం చాలా సులువు, కానీ పిల్లల భవిష్యత్తుకు చాలా ఇబ్బందికరం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేవలం పాస్ సర్టిఫికేట్ తోటి వారిని పంపితే భవిష్యత్తులో వారికి కలిగే ఇబ్బందుల గురించి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగిందని చెప్పుకునే సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, దేశంలో ఎక్కడా కూడా నాకున్న సమాచారం మేరకు 29 రాష్ట్రాల సమాచారం కూడా నేను తెప్పించుకోవడం జరిగింది, ఎక్కడ కూడా ఈ యొక్క పరీక్షలను, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయలేదు. ఇది ప్రధానంగా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరీక్షల నిర్వహణ విషయాన్ని కేంద్రం రాష్ట్రాల నిర్ణయానికి వదిలేసింది. అందుకు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా, అక్కడున్నటువంటి ఆ యొక్క COVID-19 మరి యొక్క మహమ్మారి ఉధృతం మరి ఉన్న పరిస్థితుల్లో దాని యొక్క స్ప్రెడ్ను బట్టి ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటూ ఎక్కడ కూడా రద్దు మాత్రం చేయలేదని చెప్పి కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను.
ఎవరైతే ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కఠినమైన నిర్ణయం తీసుకున్నా కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలా ఆలోచించి పరీక్షలు నిర్వహించాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలో దీన్ని రాజకీయం చేయాలని రాజకీయ లబ్ధి పొందాలని రాజకీయంగా ఏది ఈరోజు ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల ద్వారా ఏ విమర్శ కూడా చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఇదొకటి దొరికిందని చెప్పి దీన్ని రాజకీయం చేస్తూ తల్లిదండ్రులను మరి ముఖ్యంగా విద్యార్థుల్ని గందరగోళ వాతావరణంలో ఒకి నెట్టడం తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా లేనిపోనివి ఉన్నవి లేనివి లేనట్టు లేనివి ఉన్నట్టు సృష్టించి లబ్ధి పొందాలని చూసే రాజకీయ నాయకులు వాళ్ళని ఏ విధంగా పోల్చాలంటే శవాల మీద మరి డబ్బులు ఎరుకునే వైనమో లేకపోతే ఇంకా ఏ విధంగా ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారో ఇంకా నాకు పదాలు రావటం లేదు. దయచేసి మానుకోండి. ఈరోజు ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం ద్వారా కలిగే లాభాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒట్టి పాస్ సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళు మంచి కాలేజీల్లో సీట్లు సంపాదించాలన్నా రేపు రాబోయే రోజుల్లో ఎక్కడైనా కూడా పోటీ పడాలన్నా ఈ పాస్ సర్టిఫికెట్ తోటి పోటీ పడడం చాలా కష్టం. ఈ పాస్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఈ పాస్ సర్టిఫికెట్ రాబోయే 50 సంవత్సరాల మరి విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఏదైనా పరీక్షలు నిర్వహిస్తే ఆ పరీక్షల ద్వారా పిల్లల యొక్క ఈ తెలివితేటలు కానివ్వండి, వాళ్ళు ఈ సంవత్సరం పాటు కష్టపడినటువంటి ఈ యొక్క చదువులు యొక్క చివరి మెట్టు మీద వారు జారి పడినట్టు అవుతుంది ఈ యొక్క పరీక్షలు కింద నిర్వహించకపోతే. ఈ యొక్క పరీక్షలు ద్వారా వారికి ఒక ఆత్మస్థైర్యాన్ని కలుగుతుంది పరీక్షలు నిర్వహించడం వల్ల. ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల వాళ్ళు చదివిన కష్టానికి ఫలితం అంటే మేము ఇంతపడి ఇంత సంవత్సరం పాటు కష్టపడ్డాం కాబట్టి ఇదిగో ఇది మా యొక్క ప్రావీణ్యత, ఈ యొక్క పరీక్షల ద్వారా ఇదిగో మేము పడ్డ కష్టానికి ఇదిగో వచ్చినటువంటి మార్కులు అని చెప్పి జీవితాంతం అదొక డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా అదొక మైల్ స్టోన్గా నిలుస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా పరీక్షలు రద్దు చేయడం అనేది లేకపోతే ఇంకొక దానికి మరి పాల్పడితే మాత్రం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను కూడా తల్లిదండ్రుల్ని మరి ముఖ్యంగా విద్యార్థులను కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి చెప్తున్నాను. ఈరోజు ఈ యొక్క పరీక్షల నిర్వహణలో తల్లిదండ్రులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఏమాత్రం కించిత్ అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను మాటిస్తున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు మాటిస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటిస్తూ ఉంది. ఈరోజు మేము ఈ యొక్క పరీక్షల నిర్వహణ చాలా జాగ్రత్తగా చేస్తాం. ఇప్పటికే హాల్ టికెట్స్ ప్రింటింగ్ కూడా అయిపోయింది. ఈ హాల్ టికెట్స్ ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతూ ఉంది. ఎవరైనా కూడా bie.ac.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మొదటి సంవత్సరం విద్యార్థులైతే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ లేకపోతే ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు హాల్ టికెట్ వస్తుంది. అదే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు హాల్ టికెట్ కావాలనుకుంటే
మొదటి సంవత్సరం మీ హాల్ టికెట్ నెంబరు ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే మీకు హాల్ టికెట్ అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా మీరు ఇంటి దగ్గర నుండే మీరు రాయబోయే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్, అట్లాగే ఎగ్జామినేషన్ సెంటర్లో మీ యొక్క సీట్ మీరు తెలుసుకునే విధంగా ఒక యాప్ను కూడా ఈరోజు డిజైన్ చేయడం జరిగింది. ఐపీఈ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్, ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్, ఐపీఈ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ అని బిఐఈ, ఇది మీ ప్లే స్టోర్లో అందుబాటులోకి ఉంది. ఇప్పటికే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే సెంటర్లోంచి ప్లేస్టోర్లోంచి ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని సెంటర్ కోడ్కి నేస్తే మొత్తం ఫొటోస్ వస్తాయి. ఫొటోస్ వచ్చి అక్కడ ఉన్నటువంటి నోటీస్ బోర్డులు వస్తాయి. నోటీస్ బోర్డులో మీ రూమ్ నెంబర్ వస్తుంది, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంత ఉందో, ఎక్కడుందో అన్నీ మొత్తం చెప్తాను. ఐపీఈ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ ఒకటి, biee.ac.gov.in అనే ఒక పోర్టల్ వెబ్సైట్లో మీ హాల్ టికెట్స్ ఒకటి, ఈ రెండు దయచేసి విద్యార్థులు గమనించాలి. ఇప్పటికే హాల్ టికెట్స్ మొత్తం ప్రింట్ అయ్యి ఒక డమ్మీ హాల్ టికెట్ కూడా మీకు ఈరోజు మరి మీడియా ద్వారా చూపిస్తూ ఉన్నాను, ప్రింట్ అయ్యి సిద్ధంగా ఉన్నాయి. దీని హాల్ టికెట్ వెనుక చాలా స్పష్టంగా కోవిడ్ పై తీసుకోవాల్సినటువంటి సలహాలు, సూచనలు, జాగ్రత్తలు కూడా ముద్రించడం జరిగింది. ప్రతి హాల్ టికెట్ వెనుక చాలా స్పష్టంగా ఏమేమి తీసుకోవాలి, షుడ్ క్యారీ పాకెట్ హ్యాండ్ శానిటైజర్, విల్ కవర్ దేర్ నోస్ అండ్ మౌత్ విత్ మాస్క్, ఆర్ అలౌడ్ టు వేర్ గ్లౌస్ ఓన్లీ ఆన్ హ్యాండ్స్, షుడ్ క్యారీ దేర్ ఓన్ డ్రింకింగ్ వాటర్, షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్సింగ్, షుడ్ నాట్ ఎక్స్చేంజ్ ఆర్ లోన్ ఆర్టికల్స్, షుడ్ యూజ్ సేఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, షుడ్ ట్రై టు అవాయిడ్ కాంటాక్ట్ విత్ అన్నోన్ పర్సన్స్, షుడ్ నాట్ షేక్ హ్యాండ్స్ ఇన్ కేస్ ఆఫ్ కోవిడ్ సిమ్టమ్స్ ఆర్ ఎనీ ఇన్కన్వీనియన్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్డ్ టు కాంటాక్ట్ ది కోవిడ్ ప్రోటోకాల్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ ఇన్ ది ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ అసిస్టెన్స్. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా మీకు ఇబ్బంది కలిగినా, ఏదైనా మీకు అసౌకర్యంగా ఉన్నా, లేకపోతే ఏదైనా మీకు సిమ్టమ్స్ లాగా ఏదైనా అనిపించినా, తక్షణమే ఆ సెంటర్లో ఉన్నటువంటి కోవిడ్ ప్రోటోకాల్ ఆఫీసర్ ఉంటారు, ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ ఉంటారు, వారికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే తగు చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఎగ్జామినేషన్ గురించి మళ్ళా నేను ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే లోపల అదనపు సమాచారం ఏదైనా ఉన్నా కూడా ముఖ్యంగా తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, లేకపోతే పేపర్లలో ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దానికి సంబంధించి నేను సమాధానం చెప్పడానికి ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి కూడా త్రూ మీడియా ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీకు అందిస్తూ ఈ ఎగ్జామినేషన్స్ను స్మూత్గా కండక్ట్ చేసి ఖచ్చితంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం చేస్తున్నటువంటి కృషిని, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపు మేరకు, ముఖ్యంగా దిశానిర్దేశం మేరకు దయచేసి విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన పనే లేదు, అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు స్వయానా దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ రోజుకు ఆ రోజు సమాచారం ఇవ్వాల్సిన మరి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ సెంటర్స్, ప్రతి సెంటర్లో కూడా అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా ఆఫీసర్లు, ఆర్ఐఓలు కానివ్వండి, డిఈఓలు కానివ్వండి, డివిఈఓలు కానివ్వండి, ఆర్జేడీలు కానివ్వండి, స్థానిక మరి ప్రాంతీయ అధికారులు కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, అందరం కూడా ఈ యొక్క పనిలోనే నిమగ్నమై ఉన్నాం. ఈ రాబోయే రోజుల్లో అందరం కూడా సమన్వయంతో వైద్య శాఖ, విద్యాశాఖ, పోలీస్ వ్యవస్థ, అట్లాగే రెవెన్యూ శాఖ,
సాధారణ పరిపాలనా విభాగం రవాణా శాఖ అందరూ కూడా సమన్వయంతో మరి ఒకరినొకరు ఈరోజు చర్చించుకొని అన్ని ఏర్పాట్లు మరి చేస్తూ ఉన్నాం కలెక్టర్లు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారి పర్యవేక్షణలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ యొక్క ఏర్పాట్లు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ నడుస్తూ ఉన్నాయి మరి లెక్చరర్స్ కానివ్వండి ఉపాధ్యాయ మరి మిత్రులు కానివ్వండి దానికి సంబంధించినటువంటి యూనియన్స్ కానివ్వండి అందరూ కూడా పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు వారికి మరీ మరీ ధన్యవాదాలు ఈరోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రాక్టికల్స్ చాలా దిగ్విజయంగా 24వ తారీఖున పూర్తి చేయడం జరిగింది అన్ని పరీక్షలు కూడా ఏవీ పెండింగ్ లేకుండా పూర్తి చేసుకోవడం జరిగింది అంతకుముందు రెండు ఎథిక్స్ పేపరు ఎన్విరాన్మెంటల్ పేపర్స్ థియరీ పేపర్స్ కూడా మొత్తం 11 లక్షల మంది రాశారు థియరీ పేపర్స్ కూడా రెండు పేపర్లు ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా మిగిలిన ఈ 6 పేపర్లు 10-11 రోజులు అంతే కాబట్టి ఈ రాబోయే రోజుల్లో చాలా క్రూషియల్ మరి లెక్చరర్స్ యొక్క ఆరోగ్య భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని వారితో సంప్రదింపులు జరుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం వారి సహకారాలు కూడా ఎంతో మరి అమూల్యమైనవి వారు అందిస్తున్న ఈ సహకారాలు ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తు కూడా మాకు కూడా ఇంపార్టెంట్ అనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి అందరం అమలు చేసే విధంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మరి దేశానికి ఆదర్శంగా నిలబడే మరి దిశలో మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ విద్యార్థులు కూడా బాగా పరీక్ష రాయాలి మరి మంచిగా ప్రిపేర్ కాండి దీని గురించి అసలు ఆలోచన వద్దు కోవిడ్ గురించి ఉన్నటువంటి పరిస్థితుల గురించి మీరు ఒక్క సెకండ్ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా నిర్భయంగా ధైర్యంగా మీరు పరీక్షా కేంద్రాలకు వస్తే మరి పరీక్షలు మరి మరి మేము నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం మరి పరీక్షలు రాసి తక్షణమే మీరు ఇంటికి పోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎగ్జామ్కి రాకూడదు కదా బేసిక్లీ కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్కి రాకూడదు ఒకవేళ కోవిడ్ సిమ్టమ్స్ ఉండి ఎవరైనా కూడా వస్తే అప్పటికినా వాళ్ళకి తెలియకుండా వచ్చి సిమ్టమ్స్ ఉన్నాయన్నప్పుడు కనపడే అప్పుడు ఐడెంటిఫికేషన్ చేస్తే థర్మల్ స్కానర్ ద్వారా టెంపరేచర్ ఎక్కువ ఉండి లేకపోతే రన్నింగ్ రోజు లేకపోతే ఎక్కువ దగ్గుతూ ఉండి లేకపోతే ఇంకా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని వాళ్లకు అడ్వైస్ చేస్తాం ఐసోలేషన్ రూమ్లో ఉండి రాయండి ఎగ్జామ్ దయచేసి అని అంతేకాని కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ రావడానికి లేదు వాళ్ళు రైటింగ్లో ఇచ్చేసి మళ్ళీ తర్వాత పరీక్షలు రాసుకోవడానికి పూర్తి వెసులుబాటు కల్పిస్తున్నాం కోవిడ్ పాజిటివ్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఎగ్జామినేషన్ రాయక మరి రాయలేని పరిస్థితుల్లో ఏమి ఇబ్బంది లేదు మీరు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం అది సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అనం అది కూడా రెగ్యులర్ ఎగ్జామినేషన్ కింద స్టార్ గుర్తులు ఉంటాయి మనకు సప్లిమెంటరీ వస్తే అట్లాంటి స్టార్ గుర్తులు ఏమి లేకుండా అబ్సల్యూట్గా మళ్ళీ మీకు రెగ్యులర్ ఎగ్జామ్ లాగా జరిగినట్టు ఉంటుంది కానీ మీరు పాజిటివ్ ఉన్నట్టు సర్టిఫికేట్ ధృవీకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది సతీష్ చెప్పినట్లు ఓకే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలా చట్టం తన పని తను చేసుకోబోతుంది న్యాయస్థానం తన పని చేసుకోబోతుంది నేను అనుకోవడం ఇక్కడ ఒక ప్రధానంగా నేను చెప్పాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం నిర్వహించుకోవద్దని దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు రాష్ట్రాల్లో వారి రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల మేరకు నిర్ణయం తీసుకోమని చెప్పిన నేపథ్యంలో ఈరోజు 10 పైకు రాష్ట్రాలు ఈరోజు పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను 10కి పై రాష్ట్రాలు ఈరోజు నా దగ్గర ఉన్న సమాచారం మేరకు చాలా రాష్ట్రాలు కూడా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి అట్లాగే ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయలేదు మరి నాగాలాండ్ కానివ్వండి మేఘాలయ కానివ్వండి ఉత్తరాఖండ్ కానివ్వండి త్రిపుర సిక్కిం మణిపూర్ కర్ణాటక అస్సాం కేరళ జార్ఖండ్ ఇవన్నీ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి యాజ్ షెడ్యూల్డ్ అని చెప్పడానికి నేను ఈరోజు ఈ యొక్క స్టేట్మెంట్ కూడా తెప్పించుకోవడం జరిగింది కాబట్టి దయచేసి గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఏదైనా క్యాన్సిల్ చేయమని ఎవరైనా కానీ ఈ యొక్క రాజకీయ పార్టీలు అడిగితే మాత్రం దేశంలో ఎక్కడ కూడా ఇంతవరకు ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేయలేదు